శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగెళ్లపాలెం గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని మాజీ శాసనసభ సభ్యుడు ఎస్పీవి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ముఖ్యమంత్రి మీద ఎంతో నమ్మకం ఉందని, సమర్థతలకు అవకాశం ఇస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఆయన కంకణబద్దులు అవుతారని భావిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ గురువయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెదేపా రాజకీయం మారనుంది అనటానికి ఈ కలయికే నిదర్శనమన్నారు. మరి అటువంటి వ్యక్తి మనకు దొరికినప్పుడు, ఈ రాష్ట్రానికి దొరికినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనం కూడా మన వంతు చేతోడు రాజోడుగా ముందుకు తీసుకొని పోయి మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా కూడా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ కష్టపడాలి అనేటువంటి భావన తప్ప ఏ ఒక్కరినో ఎవరినో మనం డిసైడ్ చేసేసి హీరోలు అయిపోము. మనం సేవ చేస్తేనే హీరో లోకం, నాయకు లోకం అనేటువంటి భావనతో ముందుకు పోతాం తప్ప ఇది ఒక విశేషంకో ఒక దీనికో కాదు. కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం చెప్పినా కూడా వ్యవస్థలో మార్పుకి రాని పక్షంలో మాత్రం కఠిన నిర్ణయాలు మాత్రం తప్పక తీసుకొని తీర్తామని కూడా సభామూలకం మళ్ళా కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ పరిస్థితుల్లో మిత్రులందరూ రావడం, అన్ని మండలాల నుంచి రెండు నియోజకవర్గాలు అట్లా కొంతమంది సూళ్ళూరుపేట అదేవిధంగా వెంకటగిరి ఇవన్నీ కూడా వాళ్ళు మాకుండేటటువంటి మిత్రులందరూ కూడా వచ్చినారు. మరి అందరికీ కూడా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కంటిన్యూగా ఇన్ని రోజులు జన్మభూమి కార్యక్రమాల్లో అందరూ కష్టపడ్డారు. ఇక్కడ కరెంటు ప్రాబ్లంతో కొంతమంది తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసినారు. మరి అటువంటి అధికారులు ఎప్పుడైనా మీ దృష్టికి వస్తే వెంటనే వాళ్ళు మీరు కూడా, ఎందుకంటే మీరు చేసే సేవే రేపు మీ బిడ్డలకి పుణ్యాన్ని ఇస్తుంది, మీ కుటుంబానికి సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు వెంటనే